ప్రజల తెలంగాణ సమాజంలో ఒక ఆరోపణ ఏందంటే మీరు ఎంత చేసినా పోరాటం చేసినప్పుడు కూడా ప్రజల్లోకి మీరు ఆ సమస్యల్ని తీసుకెళ్లలేకపోతున్నారు గ్రౌండ్ లెవెల్కి రూట్ లెవెల్కి తీసుకెళ్లలేకపోతున్నారు ఒక ఆరోపణ అయితే ఒక మాట అండి అంటే అంటే మీరు మీడియా కంట్రోల్ పాలిటిక్స్ ఈజ్ నాట్ వాట్ హ్యాపెన్స్ ఇన్ అ ఫిల్మ్ అండి సినిమాలలోగా ఒక ఫ్యాంటసైజింగ్ ఐడియాతో రాజకీయాన్ని చూడకూడదు అన్ఫార్చునేట్లీ లాట్ ఆఫ్ దెమ్ టాక్ లైక్ దాట్ ఇవాళ 40 లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణలో ఉన్నారు నిరుద్యోగికి తెలియదా నిరుద్యోగ సమస్య ఉందని తెలీదండి తెలుసు ఇంటికో ఉద్యోగం ఇస్తాను కేసీఆర్ అన్నమాట నిరుద్యోగి తెలీదా తెలుసు కదా తర్వాత దాదాపు ఇవాళ 3-3.5 లక్షల ఉద్యోగాలు 3 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి కేవలం ఒక 30-40 వేల ఉద్యోగాలు కూడా పూర్తి స్థాయిలో నింపలేదు ఇది తెలీదా చదువుకున్నాడు కూడా ఎందుకు ఓట్లేయట్లేదండి సింపుల్ మాట చెప్తున్నాను నేను ఇవాళ ఆ 40 లక్షల మంది ఇంటు 3 ఎక్కువ అవసరం లేదు ఇంటు 3 వాడితో పాటు ఇంకొక 3 ఒకడు ప్లస్ 3 4 ఎంతమంది అవుతారు 20 లక్షలు 20 లక్షల ఓట్లు ఎక్కడ పోయినాయి మరి రోడ్డు మీదకి వచ్చి బట్టలు దించుకొని వీడిని వాడగొట్టి వాడిని వీడి కొడితేనే ప్రజల్లోకి పోయినట్ట నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకున్నాం అరే నాయన ఉద్యోగాలు ఉన్నాయి ఆ ఉద్యోగాలు ఇస్తలేడు మీరు ఆ ఉద్యోగాల కోసం మనం గళమెత్తుదాము ఉద్యోగం రావాలంటే వీళ్ళ ఉద్యోగాలు పోవాలా కేసీఆర్ కేటీఆర్ ఉద్యోగాలు పోవాలా ఇవి పోయినట్టయితే మనందరికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకున్నాం యూనివర్సిటీస్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి తెలియదు ఉద్యోగాలు లేవని అందరికీ తెలుసు ఇంకా ప్రజల్లోకి పోయేదేంటి ప్రజల్లోకి పోవటం అనేటువంటిది ఒక ఒక సినిమా ఒక వైఫల్యంగా దాన్ని చూపెట్టడం కాదు ప్రజల్లో కూడా బాధ్యత ఉంది ఇవాళ ఏ రాజకీయ పార్టీ వచ్చిందని చెప్పిన వాళ్ళందరం రోడ్డు మీదకి వచ్చి తెలంగాణ కావాలని కోరుకున్నాం ఎవరు వచ్చిందండి చిన్న చిన్న కులాల సంఘాలు ఏ పార్టీ ఉందని వచ్చిందా మీరు కాంగ్రెస్ అని రాలే టీఆర్ఎస్ అని రాలే ఇది నా ధర్మం అనుకొని వచ్చినాం ఇవాళ కూడా తెలంగాణ ప్రజలు కూడా మా ధర్మం అనుకొని చెప్పిన ఇవాళ టీఆర్ఎస్ను కూకటి వేళ్లతో నుంచి పెకిలించవలసిన అవసరం ఉంది యూ బీ ఫాట్ ఫర్ సమ్ పర్పస్ ఆ పర్పస్ అకంప్లిష్ కావట్లేదు అని చెప్పి నాకు మన కేటీఆర్ గారి స్కూల్ చూసిన సిరిసిల్ల 3 కోట్లు పెట్టి స్కూల్ మంచిగా అనిపించింది ఐ వాంట్ కంగ్రాచులేట్ కేటీఆర్ కరెక్ట్నే కట్టినావు మంచిదే నీ ఊర్లో నువ్వు కట్టుకున్నావు 10-12 వేల పల్లెలు ఉన్నాయి మరి ఆ పల్లెలో కూడా ఒక్కొక్కటి కట్టు ఆ 10,000 పల్లెల్లో కూడా ఒక్కొక్క 3 కోట్ల రూపాయల స్కూల్ కడితే ఎంత అవుతుందండి 8,000 కోట్లు అవుతుంది 30,000 కోట్లు అంతే కదా అంతే ఆ 30,000 కోట్లు నువ్వు కాళేశ్వరం మీదనో మట్ల పోసినట్టు కాళేశ్వరంలోనో లేకపోతే మిషన్ భాగీరథ మీద పోయకుండా ఆ స్కూల్స్ మీద పెట్టుంటే వీడ బిల్ట్ అద్భుతమైన ఒక సమాజం తెలంగాణ బిల్డ్ చేయగలిగే అవకాశం ఉంటుండే అసలు అంటే మీరు అన్నట్టు మళ్ళా జస్ట్ సారీ ఐమ్ కమింగ్ బ్యాక్ ప్రజలకు తెలియని అంశాలుగా తెలుసు ఎక్కడో ఒక రకమైన నిర్లిప్తత ప్రజల్లో కూడా ఉంది వాళ్ళ మార్పు అవసరం ఏ పెన్షన్లు పెన్షన్లతో జీవితం కాదు కదా పెన్షన్స్ ఇచ్చిండనో లేకపోతే షాది ముబారక్ ఇచ్చిండనో కళ్యాణ లక్ష్మి ఇచ్చిండనో ఇది ఒకటి దీనికోసమే తెలంగాణ అయితే ఎవడనిచ్చు కదా పెన్షన్లు అంతకుముందు రాజశేఖర అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు కదా ఇంకా ఇప్పుడు 50-60 వేల రూపాయల వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నప్పుడే అన్ని రూపాయలు ఇచ్చినప్పుడు 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే ఇది ఇవ్వడానికి ఏముంది అందరిద్దరు సో దెర్ ఇస్ అ నీడ్ ఫర్ పీపుల్ ఆల్సో టు రికన్సైల్ అంటే కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీదకి వచ్చి అందులో ఉన్న నాయకులు హీరోల లెక్క బట్టలు దించుకొని కొట్లాడితే అప్పుడు ప్రజల్లోకి వచ్చినట్టయి అప్పుడు ప్రజలు మారి ప్రజలు ఓట్లేస్తారా ఎవరు చెప్పిండని తెలంగాణ ఉద్యమం జయ తెలంగాణ అన్నాం మనం అంటే ఎవరు చెప్పిండని చెప్పని 1500 మంది బిడ్డలు ఆత్మబలిదానం చేసుకున్నాం మనం ఎందుకు అన్ని కులాలు రోడ్డు మీదకి వచ్చారు ఏ పల్లెని వదిలిపెట్టినరా తెలంగాణ వద్దని చెప్పని అడిగిండ్రు ఎక్కడ అందరు కావాలనుకున్నారు తెలంగాణ కావాలనుకున్నోడు పోరాటం చేసినోడు ఉద్యోగస్తులు కానివ్వండి కార్మికులు కానివ్వండి కర్షకులు కానివ్వండి అన్ని విద్యార్థులు కానివ్వండి నిరుద్యోగ అసలు అన్ని వర్గాలంతా కూడా కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత వై షుడ్ ఎనీ పొలిటికల్ పార్టీ నువ్వు ఓటు ఇవ్వనుకన్నాయి నేను కాంగ్రెస్ పార్టీకి ఓటు ఇవ్వను అంటలేను టీఆర్ఎస్ చేస్తున్నది తప్పు అని చెప్పగలిగేటువంటి ఒక సాధికారత ఉన్నటువంటి ఒక చైతన్యం కలిగిన ఒక సమాజం తెలంగాణ సమాజం నిస్తేజమైపోయింది అలా ఎందుకు అది బాధ తెలియదు $1 మిలియన్ క్వశ్చన్ నాకు అంటే ఏముంది అంటే కేసీఆర్ గారికి కొనుక్కోవడం తెలుసు అమ్ముడు పోవడం కూడా ఇలా తెలిసిపోయింది మన వాళ్ళకు చాలామంది మేధావులు ఇవాళ చిన్న చిన్న పదవులకు ఆశపడి ప్రశ్నించే గొంతుకులు పవర్ఫుల్ తూటాలు తుపాకులు ఫిరంగులు వాళ్ళు చాలామంది పేర్లు తీసుకోదలుచుకోలేదు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి నిలబడి మాట్లాడితే ఫిరంగి ఒక్కొక్కడు ఒక మరతుపాకులు ఫిరంగులు అద్భుతమైనట్టుగా సామాజిక పరివర్తన చేయగలిగిన శక్తి ఉన్నటువంటి ఒక భావ జలాన్ని ప్రేరేపించగలిగే శక్తి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చిన్న చిన్న పదవులు ఇచ్చేసిండు బుగకారు ఇచ్చేసిండు చిన్న బంగ్లా ఇచ్చిండు ఆఫీస్ ఇచ్చిండు టేబుల్ ఇచ్చిండు అటెండర్ ఇచ్చిండు ఖతం మాట్లాడకుండా అయిపోయారు అడగాలి కదా మనం ఇలా ఎందుకు 1500 మంది బిడ్డలు చనిపోతుంటే అమరవీరులు అని చెప్పని శ్లాఘించినాం మనం వాళ్ళ తల్లిదండ్రులకి ఇవాళ నాకు బాధ 1500 మంది బిడ్డలు చనిపోతే
500 మందికి పైచిలుకు మాత్రమే గుర్తించినారు, 1500 మంది బిడ్డలు చనిపోయారు. వాళ్ళకి ఇంకా ఇదే కేసీఆర్ గారు పార్లమెంట్లో బారసో బచ్చే మరగే అని చెప్పని సంవత్సరం తెలంగాణ బిల్లు పెట్టక ముందు మాట్లాడింది. దాని తర్వాత ఇంకా 300 మంది చనిపోయినారు, 500 మంది. సెక్రటరీ దగ్గర చూస్తూ ఉన్నాను నేను ఇప్పుడు వెళ్ళా, అదేదో అమరవీరుల స్థూప నిర్మాణం అని చెప్పని కడతా ఉన్నారు. స్థూపం కట్టేటప్పుడు చెప్పాలి కేసీఆర్ గారు 1500 మందా 500 మందా. 500 మందిలో నువ్వు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావు, ఎంతమంది 3 ఎకరాల భూమి ఇచ్చినావు, ఎంతమంది కుటుంబాల్లో పునరుద్ధరణ పట్టుకొచ్చినావు, 69 మూమెంట్లో కూడా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకేం చేసినావు. అంటే ఒక ఒక అకౌంటబిలిటీ లేకుండా, ఒక బాధ్యత లేనటువంటి అకౌంటబిలిటీ లేనటువంటి ఒక ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు. దాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించాలా, తెలంగాణ కావాలనుకున్న ప్రతి శక్తి కూడా ప్రశ్నించాలా? కాంగ్రెస్ పార్టీ కోసం ప్రశ్నించకండి, మీకోసం, మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ప్రశ్నించాలా?